ప్రభుత్వ పాలనపై కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్పు గారి మాధవి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో మంచినీరు కొరత ఉంది, కానీ గంజాయికి కొరత లేదని ఎద్దేవా చేశారు. కడప నగరాన్ని అభివృద్ధి చేయడం కన్నా దోచుకోవడం దాచుకోవడంపైనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టి పెట్టారంటున్న మాధవి రెడ్డితో మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డి ఉన్నారు. అక్క మీరు చెప్పండి, అసలు ఈ గంజాయి బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే అన్నటువంటిది అందరూ చెప్తున్నటువంటి ఆరోపణ. మీరు కూడా మొదటి నుంచి అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. గంజాయి బ్యాచ్ ఇప్పుడు మసీదులలో కూడా వెళ్ళి వాళ్ళపైన దౌర్జన్యాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన మీ పోరాటం ఎలా ఉండబోతోంది? ఇంకా ఈ రోజు కడప నియోజకవర్గంలో దాదాపు 90,000 కుటుంబాలు ఉంటే, దాదాపు నేను 60,000 కుటుంబాలను ఆల్రెడీ చేరుకున్నాను. ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు ఇళ్లలో. నేను మహిళను కాబట్టి నేను వాళ్ళ ఇళ్లలోకి పోగలుగుతాను. అమ్మలు పిల్లోళ్ళు గాంజాకి అడిక్ట్ అయిపోయి ఏం జరుగుతూ ఉంది అనేది వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు. ఈ పరిస్థితి ఏంది? 2014 నుంచి 19 వరకు సంఘ విద్రోహ శక్తులు గాంజాలు ఇలాంటివి వస్తాయని చెప్పి మేము 50 లక్షలు మా సొంత డబ్బు పెట్టేసి మేము కెమెరాలు పెట్టిస్తే అది మాది, మా ప్రజాసేవ అలా ఉంటుంది. ఈరోజు వీళ్ళు గాంజా పెడ్లర్స్కి బర్త్డేలు చేసి సెలబ్రేషన్స్ చేసేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ అంటా ఉంది, ఎవరి మీద కంప్లైంట్ పెట్టేసి అరెస్ట్ చేపిస్తే 10 నిమిషాల్లో అధికార పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చేసి వాళ్ళని రిలీజ్ చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. లేదైనా కానీ ముండికేస్తే ఆ యొక్క గాంజా మీద కేసులు పెట్టిన వాళ్ళు ఇంటి మీద మళ్ళా దాడులు చేస్తూ భయానకరమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. మేము కంప్లైంట్ చేయాలంటే కూడా చేయలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు పైలైన 10 నిమిషాలు మళ్ళీ బయటకు వస్తున్నారు. ఆ రోజు 5-6 గంటలు అయిపోయినప్పటి నుంచి వీళ్ళ మీద దాడికి గురి చేస్తున్నారు. భయపడిపోయి నోరిప్పలేని పరిస్థితికి వచ్చినారు. ఒకవైపు గంజాయి అక్రమ రవాణా, గంజాయి చాలా పెద్ద ఎత్తున కడప నగరంలో పుష్కలంగా లభిస్తుంది. మరొకవైపు తాగునీటికేమో ప్రజలు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు మీ ప్రత్యర్థి. మరి ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లావాసి, అంజాద్ బాషా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ నగర ఎమ్మెల్యే, ఈ ప్రాంత వాసి అయినప్పటికీ ఎందుకు ఈ ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు? కరెక్ట్ చెప్పారండి. గాంజా ప్రవహిస్తోంది, నీళ్లు ఎండిపోయిండాయి, ప్రజలకు కావాల్సిన తాగునీరు లేదు, కానీ గాంజా మాత్రం వరదలే ప్రవహిస్తుంది కడప నియోజకవర్గంలో. నేను ఒక చిన్నది ఉదాహరణ చెప్తాను. ఒక ఇంటికి వెళ్ళాను, ఆ మహిళ కొడుకు డల్గా ఉండి ఈ విధమైన గాంజాతో అడిక్ట్ అయినాడని చెప్పేసి ఈమె ఎవరో సాములోళ్ళని నమ్ముకుంటే మీ నోటీస్ కూడా వచ్చింటుంది. వాళ్ళు మీ ఇంట్లో బంగారు ఉంది, మీ బంగారు ఉండడం వల్ల ఆ పిల్లోడు చెడుదానులకి అట్రాక్ట్ అవుతున్నాడు, ఈ బంగారం అంతా నాకు ఇచ్చే అని చెప్తే ఆ యొక్క మోసగాళ్ళకి ఈమె 50 తులాలు బంగారు ఇస్తే వాళ్ళ బంగారు కొట్టేసుకొని వెళ్ళిపోతే ఆమె ఇంటిలోకి వెళ్తే ఆమె కన్నీళ్ళ పల్లంతమవుతా ఉంది. ఎందుకంటే ఆ బిడ్డ తండ్రి కోయట్లోనే ఎక్కడో ఉద్యోగం చేస్తాడు, ఈమె పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ ఉంది, పిల్లోడు ఇంత ఖరాబ్ అయిపోయినాడని. ఈ పరిస్థితి ప్రతి ఒక్క తల్లికి, పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళకి ఎట్టెళ్తా ఉంది? 14-19 నుంచి ఎక్కడైనా కానీ గుబ్బు కబ్జాలు కానీ, గాంజా అరాచకాలు కానీ, ఎక్కడైనా ఒక మనిషిని దాడి చేయడం కానీ, హత్యలు చేయడం కానీ ఎక్కడన్నా చూసామా? 19 నుంచి ఒక కొత్త కడపకు మనం చూపించారు, మనకు పరిచయం చేసినారు. ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమంది మీద దాడులు, ఎంతమంది పిల్లలు గాంజాకు బ్లేడ్లు వేసి కోసుకుంటున్నారు. నిన్న, ఈరోజు 20 అయితే 18వ తేదీ రాత్రి 11 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. మేము 37 డివిజన్లో ఇంకా మేము అర్ధరాత్రి 11 గంటల వరకు మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంటే ఫోన్ వచ్చింది, ఈ ఫలానా అబ్బాయిని బ్లేడ్ పెట్టి మసీదులో నమాజ్ చేసి బయటకు వస్తుంటే కోస్తే 3 ఇంచుల లోపలికి బ్లేడ్ వెళ్ళిందంట. ఆ పిల్లడికి ప్రాణానికి ప్రమాదమే. హుటాహుటిన తండ్రి హైదరాబాద్ తీసుకుపోయి చేర్చుకుంటే ఈ అధికార పార్టీ వాళ్ళు చాలా అమాయకులు లెక్కపోయి వాళ్ళని పరామర్శించి వస్తారు. ఈ అబ్బాయి మీద దాడికి కారణం వాళ్ళే. నేను నిన్న రాత్రి ఆ అబ్బాయి తండ్రితో మాట్లాడినాను, వీళ్ళే కారణం అని చెప్తా ఉన్నాడు. ఇది పరిస్థితి. నువ్వే తోసేస్తున్నావు, మళ్ళీ నువ్వే పరామర్శిస్తున్నావు. ఈరోజు 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ నాటకాలకు మొదలుపెట్టారు ఈ శాసనసభ్యులు, వాళ్ళకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎటు పోతున్నామనేది నేను ప్రశ్నిస్తున్నాను, ప్రజలకందరికీ చెప్తున్నాను. 14 నుంచి 19 వరకు ఉన్న ప్రశాంతమైన కడప కావాలా, లేకపోతే 19 నుంచి దురాక్రమణలు, ఆక్రమణలు, దాడులు, పోలీస్ కేసులు, గాంజా, ల్యాండ్ మాఫీ, ఇసుక మాఫీ, మట్టి మాఫీ ద్వారా కడపని ఫేమస్ చేసిన ఈ అధికార పార్టీ కావాలని ప్రజలను కూడా నేనే ప్రశ్నిస్తున్నాను. డెఫినెట్గా రేపు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది. గెలిచి వచ్చినాక ఈ గాంజా మీద ఒక యుద్ధం ప్రకటిస్తాము. దీన్ని ఎలా ఎరాటికేట్ చేయాలో మాకు తెలుసు. దాని విధంగా చంద్రబాబు నాయుడు గారి సహకారం తీసుకొని కడపను ఒక ప్రశాంతమైన, శాంతియుతమైన, ఆరోగ్యవంతమైన కడపను తయారు చేసే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాను.
కడప నగరంలో త్రాగడానికి నీళ్లు లేవు కానీ పీల్చడానికి గంజాయి మాత్రం ఎక్కువగా ఉందని, దీని వెనుక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల హస్తం ఉందని, ఈ గంజాయి బ్యాచ్తోనే రాజకీయాలు చేస్తున్నారని, దీనిని ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే అరికెట్టేందుకు తాము గట్టి ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ మాధవిరెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీనాథ్ రెడ్డి, మహా న్యూస్, కడప. నచ్చిన అంతలు.